కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చేపల ఉత్పత్తిని పెంచి నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వాటి ఎగుమతులను విపరీతంగా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు మన దేశ అవసరాలకు మించి ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో వాటన్నిటిని కూడా మన దేశానికి ఎంతైతే అవసరమో అంత నిల్వ పెట్టుకొని మిగతా అన్ని కూడా ఎగుమతి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు తేనె ఎగుమతులు డబల్ అయింది మన దగ్గర. రైతుల దగ్గర ఇథనాల్ సేకరణ కూడా ఇథనాలు సంబంధించినటువంటి ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ఇనిషియేటివ్ తీసుకున్నది, అనేక రకాల ప్రోత్సాహాలు కల్పిస్తున్నది. 2014లో 38 కోట్ల యొక్క లీటర్ల ఇథనాల్ సేకరణ ఉంటే ఈరోజు సుమారు 450 కోట్ల లీటర్ల ఇథనాలు కేంద్ర ప్రభుత్వము రైతుల నుంచి తీసుకుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు పాల ఉత్పత్తి దేశంలో ప్రొడక్షన్ బాగా పెరిగింది. 52% పాల ఉత్పత్తి ఈరోజు దేశంలో గతంతో పోలిస్తే పెరగడం జరిగింది. పప్పుధాన్యాల సేకరణ కూడా 2014లో అంటే 2009 నుంచి 2014 లోపల ఆ 5 ఇయర్స్ యూపీఏకి సంబంధించినటువంటి 5 ఇయర్స్ సంబంధించినటువంటి 5 సంవత్సరాల కాలంలో 1.52 లాక్ మెట్రిక్ టన్స్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం సేకరించింది రైతుల దగ్గర. మనం ఇప్పుడు లేటెస్ట్గా ఈ చివరి 4 సంవత్సరాలు తీసుకుంటే అంటే 2వ NDO ప్రభుత్వంలో 19 నుంచి 23 వరకు తీసుకుంటే 4 సంవత్సరాల్లో యూపీఎం 5 సంవత్సరాల్లో 1.52 లాక్ మెట్రిక్ టన్స్ ఉంటే ఈ యొక్క లాస్ట్ 4 ఇయర్స్లోనే 82.21 లాక్ మెట్రిక్ టన్స్ రికార్డు స్థాయిలో పప్పుధాన్యాలను కేంద్ర ప్రభుత్వం సేకరించిందని మనం వేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని రకాలుగా పెరుగుతున్నటువంటి ఖర్చులు కావచ్చు లేక రైతులకు లాభం జరగాలి, గిట్టుబాటు ధర దొరకాలనే ఉద్దేశంతో అనేక రకాల చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ వారంలోనే రైతులకు సంబంధించి సహకారం అందించే దిశలో మరొక అడుగు ముందుకేయడం జరిగింది. వ్యవసాయ రంగానికి కట్టుబడి ఉన్నాం కాబట్టే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు NDA బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత